అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం విత్తన బంతిని తయారు చేసుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చర్చించుకుందాం. ముందుగా విత్తన బంతి చేయడానికి కావాల్సినటువంటి విత్తనాల ఎంపిక గురించి మాట్లాడదాం. విత్తనాల ఎంపిక చేసుకునేటప్పుడు లోకల్గా మనకైతే ఏవైతే చెట్లు పెరిగితే బాగుంటుంది అనిపిస్తుందో అలాంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. ఈ విత్తనాలని అంటే వాటి మొలకెత్తే శాతం ఏ విధంగా ఉందని టెస్ట్ చేసుకోవడం అనేది మంచిది. ఒకవేళ విత్తనాలు బాగా మొలకెత్తని సందర్భంలో వాటిని మనం ఒకటి లేదా రెండు విత్తనాలని అందులో పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం విత్తన బంతిని చేసుకునేటప్పుడు దీన్ని కొంచెం వదులుగా చేసుకుంటే దీంట్లో తేమ శాతం ఇంకా గాలి తగిలి మనం బాల్ని ఖాళీ ప్రదేశాల్లో విసిరినప్పుడు మంచిగా మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఈ విత్తన బంతులు తయారు చేసుకున్నాక ఒక 3 నుంచి 4 రోజులు వాటిని తడి పొడి ప్రదేశంలో పొడిగా మారే వరకు నీడలో వాటిని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మన ఊర్లో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో ఇంకా ఎత్తైనటువంటి పర్వత ప్రదేశాలకు వెళ్ళి వాటిని అక్కడ వేయాలి. వాటిని ఆ విధంగా వేసినప్పుడు అవి మంచిగా మొలకెత్తడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ విత్తన బంతులను వేయడానికి సరైనటువంటి సమయం ఏదంటే మనం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అంటే వర్షాకాలంలో వీటిని వేసుకోవడం వల్ల మనకి విత్తన బంతులు తయారు చేసి వేయడం వల్ల ఉపయోగాలు ఉంటాయి. అందరికీ ధన్యవాదాలు.